అప్లికేషన్ ఆఫ్ గాస్ లా. ఓకే, ఈ గాస్ లా వల్ల మనకు యూజ్ ఏంటంటే, దిస్ గాస్ లా విల్ బి యూజ్డ్ టు ఫైండ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు దాకా మనం ఏం కనుక్కున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఛార్జ్ కనుక్కున్నాం. దీనివల్ల ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ది సర్ఫేస్. ఓకేనా, మనం మొన్న త్రీ సర్ఫేసెస్ తీసుకున్నాం. మెయిన్ ఒకటి లీనియర్, ఇంకోటి ఏంటి ఏరియల్, ఇంకోటి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి వాల్యూమ్. అంటే వన్ డైమెన్షనల్, టూ డైమెన్షనల్, త్రీ డైమెన్షనల్. వన్ డైమెన్షన్లో టూ డైమెన్షనల్లో త్రీ డైమెన్షన్లో ఏం చేసాం, మనం ఛార్జ్ని డిస్ట్రిబ్యూట్ చేసాం. ఆ ఛార్జ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే అందులో ఎన్ని వస్తున్నాయి మనకి, వన్ ఛార్జ్ వస్తున్నా, నెంబర్ ఆఫ్ ఛార్జెస్ వస్తున్నాయా, నెంబర్ ఆఫ్ ఛార్జెస్. ఆ నెంబర్ ఆఫ్ ఛార్జెస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తాం, గాస్ లా. దిస్ గాస్ లా విల్ బి యూజ్డ్ టు ఫైండ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది సర్ఫేస్. ఈ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అందులో ఎలా అవుతుంది అంటే సిమెట్రిక్గా అవుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు ఏం తెలిసింది మీకు, ఎలక్ట్రిక్ గాస్ లాని ఉపయోగించి ఏం చేస్తున్నాం మనం, వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ గాస్ లా. ద అప్లికేషన్ ఆఫ్ గాస్ లా ఈజ్ ఫైండ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ది ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఇన్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అయినటువంటి క్లోజ్డ్ సర్ఫేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏమి ఉపయోగిస్తాము, గాస్ లా. ఓకేనా, మనకు ఆల్రెడీ తెలుసు, ఏమి తెలుసు మనకి, త్రీ ఉన్నాయి మొత్తం. ఏమిటి ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ జరిగినాయి, వన్ డైమెన్షనల్, టూ డైమెన్షనల్, త్రీ డైమెన్షనల్. వన్ డైమెన్షనల్లో ఏం జరుగుతుంది మనకి, లెంత్ ఆఫ్ ది వైర్ తీసుకొని దాంట్లో ఏం చేస్తాం మనం, ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలానే దాన్నే మనం ఏమంటాం, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. అలానే టూ డైమెన్షనల్ ఏం చేసుకుంటున్నాం మనం, ఏదైనా ఒక ప్లేన్ సర్ఫేస్ ఉన్నటువంటి ఏదైనా ఒక ప్లేన్ సర్ఫేస్ ఎలా ఉండాలి, అది ఏరియా. అంటే ఇప్పుడు వైర్ అంటే ఏంటి, స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఏం తీసుకుంటాం మనం, లెంత్ తీసుకుంటాం. మరి అలానే టూ డైమెన్షనల్లో మనం ఏం తీసుకోవాలి, లెంత్, బెర్త్. అంటే అది ఎలా ఉండాలి, ఏరియా. అంటే ఏరియాలో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే దాని యొక్క మనం ఏం కనుక్కోవాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్. అలానే త్రీ డైమెన్షనల్ అంటే వాల్యూమ్, వాల్యూమ్ ఉన్నటువంటి ఏంటి మనకి, స్పెరికల్ కానివ్వండి, క్యూబ్ కానివ్వండి, అవన్నీ వాటి యొక్క ఎలక్ట్రిక్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం ఉపయోగిస్తాం మనం, గాస్ లా. ఈ గాస్ లాను ఉపయోగించుకొని ఆ మూడిట్లోనూ మనం ఏం చేస్తాము, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ లాంగ్ స్ట్రైట్ వైర్ అంటే ఏ డైమెన్షన్లో వచ్చింది మనకి, వన్ డైమెన్షన్లో వస్తుంది. ఓకే, ఇన్ఫైనైట్ లాంగ్ స్ట్రైట్ వైర్ అన్నారు కాబట్టి ఒక లాంగ్ స్ట్రైట్ వైర్ తీసుకుందాం. ఈ లాంగ్ స్ట్రైట్ వైర్ లోపల ఏమంటే మనకి ఛార్జెస్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవడం కోసం ఈ వైర్ చుట్టూ గాస్ ఏముందనుకుంటాడంటే ఒక సర్ఫేస్ ఉందనుకొని ఇమాజిన్ చేసుకుంటాడు. ఆ సర్ఫేస్ని ఏమంటాం అంటే మనం, గాజియాన్ సర్ఫేస్. ఈ సర్ఫేస్ ఏ షేప్లో ఉంటుందంటే అది సిలిండర్ షేప్. ఏమంటున్నాడు ఇప్పుడు, ఈ వైర్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ వైర్ చుట్టూ ఒక సర్ఫేస్ ఉందని ఇమాజిన్ చేసుకుంటాడు. ఆ సర్ఫేస్ని ఏమంటారంటే గాజియాన్ సర్ఫేస్. ఈ వైర్ చుట్టూ ఉన్నటువంటి గాజియాన్ సర్ఫేస్ ఎలా ఉంది, సిలిండర్ షేప్లో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ సిలిండర్లో త్రీ పార్ట్స్ తీసుకుంటామండి. ఇదొక పార్టు, ఇదేంటి థర్డ్ పార్ట్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో తీసుకుంటే మీకు సర్ఫేస్ ఏరియా ఎలా ఉంటుంది, పైకి ఉంటుంది. అలానే కింద పార్ట్లో తీసుకున్న సర్ఫేస్ ఏరియా ఎలా ఉంటుంది,
కిందకు ఉంటుంది, మధ్యలో ఇది థర్డ్ పార్ట్ కదా, సారీ. అలానే సెకండ్ పార్ట్లో తీసుకుంటే సర్ఫేస్ ఏరియా ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. పై పార్ట్ తీసుకుంటే ఇక్కడ పైన ఇలా ఉంది కాబట్టి సర్ఫేస్ ఏరియా ఎలా ఉంటుంది అన్నాడు, పైకి ఉంటుంది నాన్న. కింద కూడా సేమ్ అలానే ఉంటుంది కాబట్టి కిందకు ఉంటుంది. మధ్యలో అది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. వాడు ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే ఇక్కడ ఈ పాయింట్ పి దగ్గర ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ వైర్ నుంచి ఈ పాయింట్ పీకి మధ్య డిస్టెన్స్ ఏమనుకుందాం, స్మాల్ ఆర్. అలానే ఈ మొత్తం వైర్ యొక్క లెంత్నేమనుకుందాం, ఎల్. ఓకేనా, అర్థమైందా? త్రీ పార్ట్స్ కింద తీసుకున్నా నాన్న, డిఎస్ వన్, డిఎస్ టూ, డిఎస్ త్రీ. ఫస్ట్ డిఎస్ వన్ ఎలా ఉంటుంది, పైకి ఉంటుంది సర్ఫేస్ ఏరియా. డిఎస్ త్రీకి బాటంలో కూడా ఎలా ఉంటుంది, కిందకు ఉంటుంది. మధ్యలో పార్ట్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ కనుక్కోవాలి, పాయింట్ పి ఇక్కడ కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు డిఎస్ వన్కి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఇక్కడే కదా ఈ సేమ్, ఇక్కడ దీనిలో అనేది గీసుకున్నారనుకోండి, ఇక్కడ కనుక్కోవాలి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, ఇక్కడ తీసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, ఇక్కడ తీసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ పార్ట్ దగ్గర తీసుకున్నారనుకోండి, డిఎస్ వన్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, 90 డిగ్రీస్. అలానే ఇక్కడ కూడా తీసుకుంటే మీకు యాంగిల్ ఎలా ఉంది, 90 డిగ్రీస్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఎస్ టూ రెండు ఎలా ఉన్నాయి, సేమ్ లైన్లో ఉన్నాయి కాబట్టి అప్పుడు యాంగిల్ ఎంత అయింది, తీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 డిగ్రీస్. ఓకేనా, త్రీ పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ డిఎస్ వన్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది, పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ ఎంత, 90 డిగ్రీస్. అలానే బాటమ్ సర్ఫేస్ థర్డ్ పార్ట్లో కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఎస్ త్రీ ఏరియాకి ఎలా ఉంది, 90 డిగ్రీస్. అదేవిధంగా డిఎస్ టూకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ సెకండ్ పార్ట్లో ఏరియాకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది, సేమ్ లైన్లో ఉంది కాబట్టి ఏటా ఏమైంది, 0 డిగ్రీస్. ఫస్ట్ పార్ట్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 5-1 అనుకోండి, సెకండ్ పార్ట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 5-2, థర్డ్ పార్ట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 5-3. ఓకేనా, ఫస్ట్ పార్ట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 5-1, సెకండ్ పార్ట్ దగ్గర 5-2, థర్డ్ పార్ట్ దగ్గర 5-3. అప్పుడు టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 5 = 5-1 + 5-2 + 5-3. ఓకేనా, మొత్తం ఒకే సర్ఫేస్లో జరుగుతుంది కాబట్టి టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏమైంది, 5-1 + 5-2 + 5-3. 5 = 5-1 అంటే ఏంటి, ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ వన్ బార్ ప్లస్ 5-2 అంటే ఏంటి, ఈ బార్ డాట్ డిఎస్ టూ బార్ ప్లస్ 5-3 అంటే ఏంటి, ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ త్రీ బార్. 5 = ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ వన్ బార్, మధ్యలో డాట్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి ఏటా వచ్చింది, ఈ డిఎస్ వన్ కాస్ తీటా ప్లస్ ఇంటిగ్రల్ ఇక్కడ కూడా అంతే వచ్చింది కదా, ఈ డిఎస్ టూ కాస్ తీటా ప్లస్ అలానే ఇంటిగ్రల్ ఈ డిఎస్ త్రీ కాస్ తీటా. ఓకే, అన్ని తీటాలు రాసుకున్నాం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇది తీటా వన్ అనుకుందాం, ఇది తీటా టూ, ఇక్కడ తీటా త్రీ ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. తీటా వన్ ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. త్రీ పార్ట్స్ అన్నాం కాబట్టి ఇది తీటా వన్, తీటా టూ, తీటా త్రీ. హియర్ ఫస్ట్ రీజన్లో తీటా వన్ ఎంత, 90, తీటా త్రీ ఎంత, 90, తీటా టూ ఎంత, 0. అవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 = ఇంటిగ్రల్ ఈడిఎస్ వన్ కాస్ తీటా వన్ ఎంత, 90 ప్లస్ ఇంటిగ్రల్ ఈడిఎస్ టూ కాస్ తీటా టూ ఎంత, 0 ప్లస్ ఈడిఎస్ త్రీ కాస్ తీటా త్రీ ఎంత, 90 డిగ్రీస్. కాస్ 90 ఎంత అమ్మా, 0. కాస్ 0 ఎంత, 1. కాస్ 90 0 కాబట్టి ఇది మొత్తం ఏమైపోద్ది, ఈ పార్ట్ మొత్తం 0 అయిపోద్ది. అలానే ఇక్కడ కూడా కాస్ 90 0 కాబట్టి ఈ పార్ట్ మొత్తం ఏమైపోద్ది, 0 అయిపోద్ది. అప్పుడు మిగిలిన పార్ట్ ఏంటి, సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ కూడా కాస్ 0 ఎంత, 1. అప్పుడు ఫ్లక్స్ 5 = ఈ పార్ట్ ఎంత, 0 ప్లస్ ఇంటిగ్రల్ ఈడిఎస్ టూ ప్లస్ ఇంటిగ్రల్ ఇదేమైంది, 0
ఎందుకని కాస్ 90 జీరో కాబట్టి జీరో ప్లస్ సంథింగ్ ఏమైంది సంథింగ్ అప్పుడు టోటల్ ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఏమిది ఇంటిగ్రల్ ఈడిఎస్ టు ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటిగ్రల్ డిఎస్ టు ఇంటిగ్రేషన్ దేని చేస్తాం డిఎస్ టుకి అప్పుడు ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ డిఎస్ టు అంటే నానా ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఏంటి ఎక్స్ కాబట్టి ఇంటిగ్రల్ డిఎస్ టు ఏమైంది ఎస్ టు ఓకేనా ఫ్రమ్ గాస్లా నుంచి ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి క్యూ బై ఎప్సిలాన్ నాట్ కాబట్టి ఇప్పుడు ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఎస్ టు అంటే ఏంటి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ఏంటి ఫార్ములా 2πRL ఇప్పుడు ఈ క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఈ 2πRL పైన సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్లో ఇప్పుడు ఫై బదులు ఏం పెడతారు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఎస్ టు అంటే ఏంటి అన్న 2πRL ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈఏ కాబట్టి ఈని ఇలా ఉంచి రిమైనింగ్ పార్ట్ నేను తీసుకురండి ఏమైంది క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఇటు తీసుకొస్తే ఏమైంది బై అయింది ఎప్సిలాన్ నాట్ ఇంటూ 2πRL ఈజ్ ఈక్వల్స్ టు ఈ అంటే దేర్ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది నాన్న క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ 2πRL ఓకేనా ఇప్పుడు క్యూ బై ఎల్ అంటే ఏం రాయొచ్చు క్యూ అంటే ఏంటి ఛార్జ్ ఎల్ అంటే ఏంటి లెంత్ మీరు మనం చెప్పుకున్నాం ఛార్జ్ బై లెంత్ అంటే ఏంటి లీనియర్ ఛార్జ్ డెన్సిటీ క్యూ బై ఎల్ అంటే ఏంటి లీనియర్ ఛార్జ్ డెన్సిటీ క్యూ బై ఎల్ ఈజీగా వస్తే ఏమనుకుంటాం మనం లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటే లాంబ్డా అంటే దేర్ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎల్ బదులు ఏం రాసుకుంటాం లాంబ్డా బై మిగిలింది ఏంటి అక్కడ 2πεr నాట్ ఇంటూ ఆర్ అంతే కదా ఎల్ పోయింది కాబట్టి మిగిలింది ఏంటి అక్కడ 2πr 2πr ఇంటూ ఎప్సిలాన్ నాట్ రాసుకోవచ్చు 2πεr నాట్ ఇంటూ ఆర్ దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ లాంగ్ స్ట్రైట్ వైర్ మీకు 2 మార్క్స్ అడుగుతాడు వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ లాంగ్ స్ట్రైట్ వైర్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై 2πεr ఇంటూ ఆర్ ఇది మీకు ఆబ్జెక్టివ్లో కొంచెం పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడుతుంది ఫార్ములా ఓకేనా ఒకసారి చూద్దాం నాన్న మళ్ళీ ఏం చేసాం ఏం చేస్తున్నాం మనం అప్లికేషన్ ఆఫ్ గాస్లా గాస్లాను ఉపయోగించి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి దేనికి ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయినటువంటి క్లోజ్డ్ సర్ఫేస్కి ఫస్ట్ క్లోజ్డ్ సర్ఫేస్ ఏం తీసుకున్నారు ఇన్ఫైనైట్ లాంగ్ స్ట్రైట్ వైర్ ఇది ఇన్ఫైనైట్ లాంగ్ స్ట్రైట్ వైర్ లోపల అన్నింటిని ఏం చేసాం మనం ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ చేసాం ఇప్పుడు ఇదేం కనుక్కోవాలి దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి దానికోసం గాస్ ఏం చెప్తాడంటే మనం ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకుంటే ఏదైనా ఒక బాడీ తీసుకుంటే దాని చుట్టూ ఒక సర్ఫేస్ ఉందని ఇమాజిన్ చేసుకుంటాడు ఆ సర్ఫేస్ని ఏమంటామంటే మనం గాజియాన్ సర్ఫేస్ ఓకే ఇప్పుడు ఈ ఇన్ఫైనైట్ లాంగ్ స్ట్రైట్ వైర్కి దాని చుట్టూ ఉన్నటువంటి క్లోజ్డ్ సర్ఫేస్ ఏమనుకున్నాడు సిలిండర్ ఈ సిలిండర్ అనేది ఏంటి మనకి గాజియాన్ సర్ఫేస్ ఇప్పుడు ఈ సిలిండర్లో ఎన్ని పార్ట్స్ తీసుకున్నాడు మీకు 3 పార్ట్స్ ఫస్ట్ పార్ట్ ఏమనుకున్నాడు DS1 అది ఎప్పుడు ఎలా ఉంటుంది పైకి ఎలా చేస్తుంది సెకండ్ పార్ట్ DS2 థర్డ్ పార్ట్ ఏంటి DS3 అది ఎలా ఉంటుంది కిందకు ఎలా చేస్తుంది అలానే మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా కనుక్కోవాలి ఈ ఇక్కడ కనుక్కోవాలి ఛార్జ్ ఇక్కడ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ కనుక్కోవాలి కాబట్టి ప్రతి పార్ట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా తీసుకున్నాం ఫస్ట్ పార్ట్లో తీసుకుంటే DS1కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది మనకి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి θ1 ఈజ్ ఈక్వల్ ఏమనుకున్నారు 90 డిగ్రీస్ సెకండ్ పార్ట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏరియా ఎలా ఉంది సేమ్ లైన్లో ఉంది ఏమైనా రెండు సేమ్ లైన్లో ఉంటే వాటి మధ్య యాంగిల్ ఏమైంది 0 డిగ్రీస్ అలానే థర్డ్ పార్ట్లో DS3కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి యాంగిల్ ఎంత అయింది 90 డిగ్రీస్ అలానే 3 సర్ఫేస్లో కూడా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏం తీసుకున్నాం ఫస్ట్ దాంట్లోది ఏమనుకున్నారు 5 1 సెకండ్ దాంట్లోది ఏమనుకున్నారు 5 2 థర్డ్ దాంట్లోది ఏమనుకున్నాం 5 3 మన టోటల్ సర్ఫేస్ కనుక్కోవాలి కాబట్టి టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 1 ప్లస్ 5 2 ప్లస్ 5 3 ఫ్లక్స్ ఫార్ములా ఏంటి ఇంటిగ్రల్ ĖDṠ ఫస్ట్ అనుకున్నాం కాబట్టి DS1̇ సెకండ్ది DS2̇ థర్డ్ది DS3̇ మధ్యలో డాట్ ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి డాట్ ప్రోడక్ట్ వస్తే ఏమొచ్చింది మనకి కాస్ తీటా కాబట్టి ఈ DS1 కాస్ తీటా 1 ఈ DS2 కాస్ తీటా 2
EDS 3 cos theta 3. Here theta 1 ante first region lo unnatvanti angle, theta 2 ante first second region lo unna angle, third region lo unnatvanti angle. First region lo unna angle anta 90 degrees kaat EDS 1 cos 90, second dantlo unnadi 0 kaat EDS 2 cos 0, third dantlo undi 90 EDS 3 cos 90. Cos 90 ante anta 0, 0 into something 0, cos 0 anta 1 kaat integral EDS 2. Cos 90 ఎంత 0 కాబట్టి మొత్తం ఏమవుద్ది 0 మొత్తం యాడ్ చేస్తే మిగిలింది 5 is equals to integral EDS 2 ఇంటిగ్రేషన్ దేని చేస్తామను DS 2 కి కాబట్టి ఈ ఇంటిగ్రల్ DS 2 అప్పుడు ఏమొచ్చుదరాన ఇంటిగ్రల్ ED సారీ DS 2 అంటే S 2 ఎందుకంటే మనకి ఫార్ములా తెలుసు ఇంటిగ్రల్ DX అంటే ఏంటి X ఓకే ఫ్రమ్ గాస్ లా నుంచి ఫ్లక్స్ ఫార్ములా ఏంటి Q by epsilon naught S2 అంటే ఏంటి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఏ బాడీ సిలిండర్ కాబట్టి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా ఏంటి 2 పై ఆర్ఎల్ ఈ క్యూ బై ఎప్సిలాన్ నాట్ 2 పై ఆర్ఎల్ పైన సబ్స్టిట్యూట్ చేద్దాం అప్పుడు ఏమైతే క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఎస్ టూ అంటే ఏంటి 2 పై ఆర్ఎల్ ఈ 2 పై ఆర్ఎల్ నీటి తీసుకొస్తే ఏమైంది బై అవుతుంది కాబట్టి క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ 2 పై ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ E is equals to Q by epsilon naught into 2 pi r l. Q by L and ante lambda. Lambda ante ante linear charge density. Then even kuntam lambda. Apur Q by L by lambda skojo. Lambda. Apur electric field E is equals to amaydi lambda by. Kendo migilin ante epsilon naught into 2 pi r. Then even da skojo 2 pi epsilon naught into r. This is the electric field due to long straight wire.